సిఎల్పి నేత భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో కొనసాగుతుంది. చెన్నారెడ్డిపల్లి గ్రామ శివారులో నివసిస్తున్న గొల్ల పెంటయ్య లక్ష్మమ్మ దంపతుల పాదయాత్రకు ఎదురెళ్లి వారు నివసిస్తున్న పూరి గుడిసెలోకి భట్టి విక్రమార్కను తీసుకెళ్లారు. ప్లాస్టిక్ కవర్లతో వేసుకున్న కప్పు తడకలు చూపిస్తూ ఇదే తమ సొంత ఆస్తి అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు తమకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇవ్వలేదని ఎమ్మెల్యే సర్పంచ్ ను అడిగి విసిగిపోయామని వాపోయారు. తమకు ఎవరూ సాయం చేయడం లేదని కన్నీళ్లు పెట్టుకున్నారు. పిల్లలు చదువుకున్నప్పటికీ జాబ్ రాలేదని, తండ్రి వెంకటయ్యకు పెన్షన్ రాలేదని, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షలు ఇస్తామని దంపతులకు భట్టి విక్రమార్క భరోసా కల్పించారు. పిల్లలకు జాబ్ రావాలంటే ఇందిరమ్మ రాజ్యంలోనే వస్తాయన్నారు. ఇందిరమ్మ రాజ్యం రావాలంటే కాంగ్రెస్ ను గెలిపించాలని దంపతులకు సూచించారు భట్టి. అందరికి ఇల్లు వస్తాయని రాష్ట్రం తెచ్చుకున్నాం. ఇది చూస్తా అంటే బాధ అనిపిస్తుంది. నేను చెప్తాను, 3-4 నెలల తర్వాత మళ్ళీ 4 నెలల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది ఇందిరమ్మ రాజు. అప్పుడు నీకు 5 లక్షలతో ఇల్లు కట్టుకోవడానికి ఇళ్ళ స్థలం ఇల్లు ఇస్తాం. సరేనా? ఇల్లు కొడుకు బిడ్డ లేకపోయింది. కొడుకు పని ఏం చదువుతుంది? ఏం చదువుతుంది?